हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो। फ्रेंड्स, मन चैनल लो इप्पटि वरकु डिग्री क्लासेस अन्नी कूडा इंपॉर्टेंट क्वेश्चंस चेयडम जरिगिंदी। ओकसारी प्ले लिस्ट लोकि वेल्लि चूडंडी, खच्चितंगा अवि मीकु चाला हेल्पफुल अवुतायि। फ्रम द बिगिनिंग फस्ट सेमिस्टर नुंडि सिक्स सेमिस्टर वरकु मोस्ट इंपॉर्टेंट क्वेश्चंस कवर चेयडम जरिगिंदी। इकपै कूडा मिगिलिन क्वेश्चंस अन्नी कूडा अप्लोड चेयडम जरुगुतुंदि। కాబట్టి ఒకసారి ప్లే లిస్ట్ కు వెళ్ళి చూడండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ చూడండి, డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ స్కోరియోడర్మ్. ఇది యాక్చువల్ గా బిఎస్సీ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కాబట్టి కొంత డీటెయిల్ గా ఉంటుంది. 10 మార్క్స్ అడిగాడు కొన్నిసార్లు, కొన్నిసార్లు సింపుల్ గా 5 మార్క్స్ కూడా అడిగినాడు. కాబట్టి జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే వెరీ ఈజీ క్వశ్చన్, ఈజీగా అండర్స్టాండ్ కూడా అవుతుంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తాను, ఈజీ అండర్స్టాండ్ అవుతుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ స్కోలియోడర్మ్. ఈ స్కోలియోడర్మ్ అనేది యాక్చువల్ ఫిష్. ఓకే, కాబట్టి ఈ స్కోలియోడర్మ్ ఫిష్ గురించి మనకు అందరికీ తెలుసు, ఇది వాటర్ లో ఉంటుంది అనేసి. ఓకే, ఫిషెస్ ఆల్ వాటర్ లో ఉంటాయి, మెరైన్ లో కావచ్చు, ఫ్రెష్ వాటర్ లో కావచ్చు. అయితే ఈ స్కోలియోడర్మ్ లో కూడా డైజెస్టివ్ సిస్టమ్ చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డైజెషన్? డైజెషన్ అంటే ఏంటి? డైజెషన్ అంటే ఏంటి అంటే చూడండి, కన్వర్షన్ ఆఫ్ మాక్రోమాలిక్యూల్స్ ఇంటూ మైక్రోమాలిక్యూల్స్. కన్వర్షన్ ఆఫ్ మ్యాక్రో మాలిక్యూల్స్ ఇంటూ మైక్రో మాలిక్యూల్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డైజెషన్ అంటారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, వాట్ ఆర్ ది మ్యాక్రో మాలిక్యూల్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, డైజెషన్ అంటే ఏంటి? డైజెషన్ అవుతుంది, మనం తిన్న ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది. మరి ఏ ఫుడ్ తీసుకుంటున్నాం, ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఎలాంటి మ్యాక్రో మాలిక్యూల్స్ ఉంటాయి, అవి ఏ విధమైన మైక్రో మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అవుతాయి అనేది ఈ రోజు క్లాస్. అయితే విషయం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ద ఫుడ్ వీఆర్ టేకింగ్, ఏ ఫుడ్ తీసుకున్నా కూడా దానిలో మేజర్ గా 3 ఇంపార్టెంట్ మ్యాక్రో మాలిక్యూల్స్ ఉంటాయి. ఒకటి ప్రోటీన్స్ ఉంటాయి, రెండోది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మూడోది లిపిడ్స్ ఉంటాయి. మేజర్ గా ఉండే మ్యాక్రో మాలిక్యూల్స్, నేను చెప్పేది ఇక్కడ మ్యాక్రో మాలిక్యూల్స్ అని చెప్తున్నాను. వీటితో పాటు ఫైబర్ ఉంటుంది, వీటితో పాటు మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మ్యాక్రో మాలిక్యూల్స్ కావు. ఓకే, ఇవి బేసిక్ గా మనకి యూజ్ అయ్యే మ్యాక్రో మాలిక్యూల్స్ ఏంటంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోటీన్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీట్, చికెన్ కానీ మటన్ కానీ అవన్నీ తీసుకుంటే దానిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అంటే నార్మల్ మనం తీసుకునే రైస్ కానీ చపాతీలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. లిపిడ్స్ అంటే మనం తీసుకునే రెగ్యులర్ గా యూజ్ చేసే ఆయిల్స్ లోపల లిపిడ్స్ ఉంటాయి. అయితే ఇలాంటి ఫుడ్స్ ని మనం కాంబినేషన్ లో తీసుకుంటాం. ఒక ఫుడ్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ ఈ మూడు కూడా కలిసి ఉంటాయి. కాకపోతే ఒక ఫుడ్ లోపల ఇవి ఎక్కువ ఉండొచ్చు, ఇవి తక్కువ ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు. ఒక దానిలో ఇవి ఎక్కువ ఉంటాయి, ఇవి తక్కువ ఉంటాయి. అట్లా డిఫరెంట్ కాంబినేషన్ లో మనం రెగ్యులర్ గా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉన్నాం. అయితే ఫుడ్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే, జనరల్ గా స్కోరియోడర్మ్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఎవరు తీసుకున్నా కూడా ఫుడ్ లోపల ఈ మూడు ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మూడు ఎలిమెంట్స్ అనేవి మైక్రో మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఆ మైక్రో మాలిక్యూల్స్ అంటే ఏంటి చూడండి, ప్రోటీన్స్ అనే మ్యాక్రో మాలిక్యూల్స్ అనేవి అమైనో యాసిడ్స్ అనే మైక్రో మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అవుతాయి. అమైనో యాసిడ్స్, ఇక్కడ ఏముంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. అంటే మైక్రో మాలిక్యూల్స్ అనేది మైక్రో మాలిక్యూల్స్ గా దేని ద్వారా కన్వర్ట్ అవుతున్నాయి అంటే, డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా కన్వర్ట్ అవుతున్నాయి. దానిలో ప్రోటీన్స్ అనేవి దేనిగా కన్వర్ట్ అవుతున్నాయి, అమైనో యాసిడ్స్. కార్బోహైడ్రేట్స్ అనేవి మోనోసాకరైడ్ గా కన్వర్ట్ అవుతాయి, మోనోసాకరైడ్స్. లిపిడ్స్ అనేవి మోనో అసైల్ గ్లిజరాల్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, ఇది యాక్చువల్ గా బేసిక్ గా డెఫినేషన్ ఏంటంటే, డైజెషన్ కి డెఫినేషన్ కన్వర్షన్ ఆఫ్ మ్యాక్రో మాలిక్యూల్స్ సచ్ ఆస్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ దట్ కన్వర్టెడ్ ఇన్ టు ది మైక్రో మాలిక్యూల్స్ కాల్డ్ అమైనో యాసిడ్స్, మోనోసాకరైడ్స్, మోనో అసైల్ గ్లిసరాల్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్ రెస్పెక్టివ్లీ బై ది ప్రాసెస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఇది యాక్చువల్ గా ఏంటి డెఫినేషన్. ఇప్పుడు మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఈ విధంగా కన్వర్షన్ అనేది జరుగుతుంది.
ఈ విధంగా కన్వర్షన్ జరిగిన తర్వాత ఈ మాయిటీస్ అనేటివి మన యొక్క బ్లడ్ లోకి పోతాయి. ఆ బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ బ్లడ్ లోకి వెళ్ళిన ఈ మైక్రో మాలిక్యూల్స్ మళ్ళీ బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. ఇది యాక్చువల్ గా జనరల్ ప్రాసెస్. అయితే కమింగ్ టు ది స్కోలియోడాన్, ఈ స్కోలియోడాన్ లోపల డైజెస్టివ్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ లోపల ముఖ్యంగా చూడండి ఎలిమెంటరీ కెనాల్ అనేది ఒకటి ఉంటుంది. స్కోలియోడాన్ యొక్క డైజెస్ట్ సిస్టమ్ ఎలిమెంటరీ కెనాల్ గా డివైడ్ చేస్తారు. అదేవిధంగా డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా మెకానిజం ఆఫ్ డైజెషన్ గురించి కూడా తెలుసుకోవాలి. ఈ మూడు ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తే ఈ స్కోలియోడాన్ లో డైజెస్ట్ సిస్టమ్ కంప్లీట్ అవుతుంది. బేసిక్ గా ఈ మూడు దీంట్లోనే కాదు, ఇంకా తర్వాత వచ్చే ఏ డైజెస్టివ్ సిస్టమ్, ఏ ఆర్గానిజం యొక్క డైజెస్ట్ సిస్టమ్ అయినా కూడా ఇవే ఉంటాయి. ఇప్పుడు రెప్టైల్స్ లో తీసుకున్నా, ఆమ్ఫిబియన్స్ లో తీసుకున్నా, ఏవ్స్ లో తీసుకున్నా, ఫిషెస్ లో తీసుకున్నా, మేజర్ కాన్సెప్ట్ ఎలిమెంటరీ కెనాల్, డైజెస్ట్ సిస్టమ్, మెకానిజం ఆఫ్ డైజెస్ట్ ఇవే ఉంటాయి. కాకపోతే ఎలిమెంటరీ కెనాల్ అనేది ఒక్కొక్క దానిలో డిఫర్ అవుతుంది, డైజెస్టివ్ గ్లాండ్స్ డిఫర్ అయిపోతాయి, మెకానిజం ఆఫ్ డైజెషన్ కూడా కొంత స్లైట్ డిఫరెన్స్ ఉంటాయి, ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇవి మనం కరెక్ట్ గానే అర్థం చేసుకున్నామంటే ఈ ప్రాసెస్ అర్థం కావాలి. తర్వాత ఈ ప్రాసెస్ గనక ఫస్ట్ స్కోలియోడాన్ లా గనక మనకు అర్థమైందంటే రెస్ట్ ఆఫ్ ది ఏ డైజెస్ట్ సిస్టమ్ జరిగినా, ఇంక్లూడింగ్ హ్యూమన్స్ జరిగినా కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వినాలి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క స్కోలియోడాన్ యొక్క డైజెస్ట్ సిస్టమ్ ని ఏం చేస్తానంటే డయాగ్రామ్ వేస్తాను. డయాగ్రామ్ కి లేబులింగ్ చేసేసి ఏ విధంగా ఎలిమెంటరీ కెనాల్ ఉంటుంది, దాని లోపల ఎక్కడ డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంటాయి, ఏ విధంగా డైజెషన్ జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ స్కోలియోడాన్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ వేస్తున్నాను నేను. డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఈజీగా వేయడం నేర్చుకోవాలి. ఓకే, ఇది యాక్చువల్ గా ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్ లోపల స్కోలియోడాన్ యొక్క స్ట్రక్చర్. స్కోలియోడాన్ అంటే ఏదనుకోండి, ఒక షార్క్ చేప, చిన్న షార్క్ చేప, పెద్ద షార్క్ చేప ఏదైనా కూడా దాన్ని స్కోలియోడాన్ అంటాం. దానికి ఈ రీజియన్ లోపల ఏముంటాయి అంటే నార్మల్ గా మౌత్ ఉంటుంది, ఈ విధంగా మౌత్ ఉంటుంది. ఇక్కడ కళ్ళుంటాయి, ఆ పార్ట్ మనకి ఇట్లా కనబడతాయి, కళ్ళుంటాయి. తర్వాత ఇక్కడ ఏంటి అంటే గిల్స్ ఉంటాయి 5 ఇట్లా గిల్స్ ఉంటాయి. ఇది స్కోలియోడాన్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్. దీని లోపల ఫస్ట్ లేబులింగ్ ఇది ఏంటి అంటే చూడండి మౌత్. ఓకే, మౌత్ తర్వాత ఇక్కడ చిన్న ఒక కెనాల్ సిస్టమ్ లాగా ఉంది, దాన్ని ఏమంటారు అంటే ప్యానిక్స్ అంటారు. అదే దీన్ని వచ్చేసేసి ఈసోఫాగస్. ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారంటే ఇది స్టమక్. యాక్చువల్ గా స్టమక్ రెండుగా డివైడ్ అయింటుంది, ఇది ఒకటి ఇది ఒకటి. ఈ స్టమక్ ని ఏమంటారంటే కార్డియాక్ స్టమక్ అంటారు. తర్వాత ఇట్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటారంటే పైలోరిక్ స్టమక్. తర్వాత పైలోరిక్ స్టమక్ తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ పార్ట్ ని ఏమంటున్నారంటే బర్సా ఎంటరియా.
తర్వాత దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటెస్టైన్. ఇంటెస్టైన్ అంటారు, ఇది రెక్టమ్ అంటున్నారు. ఇది వచ్చేసేసి రెక్టమ్ గ్లాండ్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంకా ఇది క్లోక. ఓకే, ఈ రెక్టము ఫైనల్ గా ఏమవుతుందంటే ఇక్కడ యానస్ ఉంటుంది, యానస్ ద్వారా క్లోకాలోకి ఓపెన్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఏంటి అంటే, ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే ఎలిమెంటరీ కెనాల్ చెప్తున్నాను. ఫస్ట్ సబ్ హెడ్ ఏంటి దీనిలో మనం డిస్కస్ చేసింది, ఎలిమెంటరీ కెనాల్. ఈ ఎలిమెంటరీ కెనాల్ అనేది ఏంటి అంటే మౌత్ దగ్గర స్టార్ట్ అయ్యేసి యానస్ ద్వారా క్లోకాలోకి ఓపెన్ అయ్యే ఎండింగ్ పార్ట్ అని ఏమంటున్నారు అంటే ఎలిమెంటరీ కెనాల్ అంటారు. అంటే మౌత్ నుండి స్టార్ట్ అవ్వాలి, క్లోకా దగ్గర ఎండ్ అవుతే దట్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఎలిమెంటరీ కెనాల్. ఇప్పుడు ఎలిమెంటరీ కెనాల్ లో ఫుడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు ఫుడ్ అనేది మౌత్ నుంచి తీసుకుంటాం, కాబట్టి మౌత్ తో స్టార్ట్ అవుతుంది. ఫుడ్ తీసుకున్న ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది చూడండి ఒకసారి. ఫస్ట్ మౌత్ లో ఫుడ్ తీసుకుంటున్నాం, మౌత్ నుండి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఏంటి, ప్యానిక్స్. మౌత్ నుండి ప్యానిక్స్ కి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ప్యానిక్స్ నుండి ఈసోఫాగస్ కి వస్తుంది. ఈసోఫాగస్ కి వచ్చింది. ఈసోఫాగస్ నుండి ఈ స్టమక్, అంటే పెద్దగా ఉండే ఈ స్టమక్ పేరు ఏంటంటే కార్డియాక్ స్టమక్. కార్డియాక్ స్టమక్, కార్డియాక్ స్టమక్. అగైన్ కార్డియాక్ స్టమక్ అనేది పైలోరిక్ స్టమక్ లోకి ఓపెన్ అవుతుంది. పైలోరిక్ స్టమక్, పైలోరిక్ స్టమక్ కాస్త బర్సా ఎంటరీనా లోకి ఓపెన్ అవుతుంది. బర్సా ఎంటరీ, ఎంటినా ఎంటినియా అంటారు, బర్సా ఎంటినియా అంటారు. ఈ బర్సా ఎంటినియా దేనిలోకి ఓపెన్ అవుతుంది అంటే చూడండి, ఇంటెస్టైన్ లోకి ఓపెన్ అవుతుంది. ఇంటెస్టైన్, ఓకే. ఇంటెస్టైన్ కాస్త స్మాల్ ఇంటెస్టైన్ అంటారు దీన్ని, లార్జ్ ఇంటెస్టైన్ లోకి ఓపెన్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ ని ఇంటెస్టైన్ రాస్తున్నాను, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ లోకి ఓపెన్ అవుతుంది. లార్జ్ ఇంటెస్టైన్ ని ఇక్కడ రెక్టమ్ అంటున్నారు. ఓకే, లార్జ్ ఇంటెస్టైన్ ఎల్ఐ. ఈ రెక్టమ్ కాస్త ఫైనల్ గా యానస్ ద్వారా దేనిలోకి ఓపెన్ అవుతుంది అంటే క్లోకా లోకి ఓపెన్ అవుతుంది. యానస్, యానస్ నుండి క్లోకా. ఇది యాక్చువల్ గా ఎలిమెంటరీ కెనాల్, ఎలిమెంటరీ సిస్టమ్ లో ఉన్న పార్ట్స్. అంటే ఇక సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఫుడ్ ఎక్కడ తీసుకుంటాం అంటే మౌత్ దగ్గర తీసుకుంటాం. మౌత్ దగ్గర తీసుకున్న ఫుడ్ ఈ స్కోలియోడాన్ మౌత్ దగ్గర తీసుకుంటుంది, దాని నుండి ప్యానిక్స్ పోతుంది, అక్కడ నుంచి ఈసోఫాగస్ కి, కార్డియాక్ స్టమక్, దాని నుంచి పైలోరిక్ స్టమక్, తర్వాత బర్సా ఎంటరిక, ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ లోకి పోతుంది, లార్జ్ ఇంటెస్టైన్ అటువంటి రెక్టమ్ లోకి పోతుంది, యానస్ ద్వారా క్లోకా ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకుంటే ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. దట్స్ ఎంటైర్ కాన్సెప్ట్ ఎలిమెంటరీ కెనాల్ అంటే. ఇప్పుడు ఏం చేయాలంటే మౌత్ గురించి ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నా, ప్యానిక్స్ ఏంటి, ఈసోఫాగస్ ఎట్లా ఉంటుంది, కార్డియాక్ స్ఫింక్టర్ కార్డియాక్ ఎట్లా ఉంటుంది, స్టమక్ ఎట్లా ఉంటుంది, పైలోరిక్ స్టమక్ ఎట్లా ఉంటుంది, బర్సా తర్వాత ఇంటెరియా ఎట్లా ఉంటుంది, ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్, ఇవన్నీ ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయి డైజెషన్ లోపల అనేది చూడాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ మౌత్ గురించి మాట్లాడుకున్నాము అంటే బేసిక్ గా ఏంటి అంటే ఈ స్కోలియోడాన్ యొక్క మౌత్ అనేది వెంట్రల్ రీజియన్ లో రివర్స్ యూ షేప్ లో ఉంది, రివర్స్ బి షేప్ లో ఉంటుంది. అంటే చూడండి డోర్సల్ వెంట్రల్ రీజియన్, ఒకవేళ ఫిష్ ఈ విధంగా స్కోలియోడాన్ ఉందా అంటే దీని డోర్సల్ రీజియన్ అంటారు, దాని యొక్క కడుపు భాగాన్ని వెంట్రల్ రీజియన్ అంటారు. వెంట్రల్ రీజియన్ లో యాంటీరియర్ పార్ట్ అంటే ముందు పార్ట్ లోపల ఏముంటుంది అంటే మౌత్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఈ మౌత్ కి పై భాగంలో ఉండేదాన్ని ఏమంటారంటే అప్పర్ జా అంటారు. పై భాగంలో ఉండేదాన్ని అప్పర్ జా, ఇట్లా ఉంటుంది యాక్చువల్లీ. కింద మనం చూస్తే పైన ఒక జా ఇట్లా ఓపెన్ అవుతుంది, కిందికి ఒక జా ఓపెన్ అవుతుంది, చిన్నగా వైట్ గా ఉంటుంది దాని యొక్క బాటం. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ మౌత్ కి అప్పర్ జా ఉంటుంది, లోవర్ జా ఉంటుంది. అప్పర్ జాకు లోవర్ జాకు టీత్స్ ఉంటాయి, అప్పర్ జాకు లోవర్ జాకు టీత్స్ ఉంటాయి. ఆ టీత్స్ యొక్క టైప్ ఎలాగుంటుంది చూడండి, టీత్స్ అన్ని కూడా ఒకేలాగా ఉంటాయి కాబట్టి హోమో డాంట్ అంటారు. హోమో అంటే సేమ్, డాంట్ అంటే టీత్స్. హోమో డాంట్ అంటే దీని యొక్క టీత్స్ ఎట్లుంటాయంటే అన్ని కూడా ఒకే రకంగా ఉంటాయి, అదే హ్యూమన్ బీయింగ్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి.
అంటే కెనైన్స్ ప్రీ మోలార్స్ మోలార్స్ ఇన్సిజర్స్ అనేటి డిఫరెంట్ సైజు డిఫరెంట్ షేప్ లో మనకు టీత్స్ అనేటి ఉంటాయి కానీ దీనికి అన్నిటి ఒకేలాగా ఉంటాయి అందుకోసం దీన్ని హోమోడాంట్ అంటున్నాం హ్యూమన్ లో హెటెరోడాంట్ అంటున్నాం క్లియర్ హోమోడాంట్ తర్వాత పాలిపోడాంట్ సెకండ్ ఏంటి పాలిపోడాంట్ ఇదే టీత్స్ కి ఇంకో పేరు ఏంటంటే పాలిపోడాంట్ పాలి అంటే మెనీ డాంట్ అంటే టీత్స్ మెనీ టైమ్స్ టీత్స్ అనేటివి ఊడిపోతాయి వస్తాయి ఊడిపోతాయి వస్తాయి అంటే లైఫ్ టైమ్ లో ఒకలా ఈ టీత్స్ అనేటివి ఎన్నిసార్లు ఊడిపోయినా అన్నిసార్లు రీప్లేస్ అవుతూ ఉంటాయి కానీ హ్యూమన్ బీయింగ్స్ అట్లా కాదు మనల్ని డైపోడాంట్ అంటారు మనకు రెండు సార్లు మాత్రమే టీత్స్ అనేటివి వస్తాయి ఒకటి పాలు చిన్నప్పుడు వస్తాయి అవి ఊడిపోయిన తర్వాత వస్తాయి అంతేగాని మళ్ళీ సెకండ్ టైం ఊడిపోతే పళ్ళు మళ్ళీ రీప్లేస్ అవ్వు అందుకోసం మనం డైపోడాంట్ రెండు సార్లే మనకు టీత్స్ అనేటివి వస్తాయి ఒకటి పాలు దంతాలు అంటారు ఇంకోటి జ్ఞాన దంతాలు అంటారు ఓకే ఓకే ఈ విధంగా పాలిపోడాంట్ హోమోడాంట్ అనేసి టీత్స్ చెప్తారు అయితే టీత్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అదే హ్యూమన్ బీయింగ్స్ లో టీత్స్ అయితే ఏ విధంగా వర్క్ చేస్తాయంటే మనం తిన్న ఫుడ్ ని నమలడానికి తిన్న ఫుడ్ ను చేర్చడానికి తిన్న ఫుడ్ ని కొంత పార్షల్ గా డైజెస్ట్ చేయడానికి అంటే చిన్న చిన్న ముక్కలు చేయడానికి హ్యూమన్స్ లో హెల్ప్ అవుతాయి దీంట్లో అలాంటి ఫంక్షన్ ఉండదు కేవలం ఇది ఏదైతే జీవుల్ని వేటాడుతుందో ఏదైతే ఫుడ్ గా తీసుకుంటుందో ఆ ఫుడ్ ఏదైతే చిన్న చిన్న చేపలు గాని మొలస్కస్ గాని ఏవైతే ఉంటాయో వాటిని తింటాయి ఆ ఫిషెస్ చిన్న చేపలు తింటున్నప్పుడు ఆ చిన్న చేపలు తన నోట్లో నుండి బయటికి పారిపోకుండా ఈ పళ్ళు ఏం చేస్తాయంటే దాని మీద ఇట్లా పట్టి పెంచుతాయి అంతే అంటే ఇక్కడ ప్రే అంటారు ఏదైతే ఇది వేటాడుతుంది కాబట్టి చిన్న చేపల్ని ప్రే అంటారు ఇది వేటాడుతుంది కాబట్టి దీన్ని ప్రిడేటర్ అంటారు ఈ ప్రే ఏదైతే ఉంటుందో అది తప్పించుకోకుండా ఈ పళ్ళు అనేటివి గట్టిగా పట్టుకోవడానికి తప్ప ఇంకా వేరే దానికి డైజెషన్ లో ఎలాంటి రోల్ లేదు ఇది దాని యొక్క టీత్స్ అయితే దీని యొక్క నోట్ లోపల ఏముంటుంది అంటే జనరల్ గా మనకు తెలుసు నోరు ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ టీత్స్ అన్ని ఇట్లా ఉన్నాయంటే మధ్యలో ఎంటీ స్పేస్ ఉంటుంది ఆ ఎంటీ స్పేస్ ని బక్కల్ క్యావిటీ అంటాం మనం ఇక్కడ కూడా దీని యొక్క లోపలి భాగంలో రెండు ఓపెన్ చేస్తే ఎంటీ స్పేస్ ఉంటుంది దాన్ని కూడా ఇక్కడ మనం బక్కల్ క్యావిటీ అంటాం ఈ బక్కల్ క్యావిటీ యొక్క ఈ కింది భాగం లోపల ఏంటి అంటే దీనికి టంగ్ అనేది ఉంటుంది మనకి ఏ విధంగా అయితే లోవర్ జాకు టంగ్ అటాచ్ అయి ఉంటుందో దీనికి కూడా టంగ్ అటాచ్ అయి ఉంటుంది కానీ ఈ టంగ్ కి ఇంపార్టెన్స్ ఉంది హ్యూమన్ బీయింగ్స్ తో పోల్చినప్పుడు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి మనకు మన టంగ్ కి సెలవరీ గ్లాన్స్ అటాచ్ అయి ఉంటాయి మన టంగ్ మీద చిన్న చిన్న పొట్రూజన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టంగ్ ఇట్లా ఉంది అంటే ఇక్కడ చిన్న చిన్న పొట్రూజన్స్ ఉంటాయి వాటినే ఏమంటాం అంటే టేస్ట్ బర్డ్స్ అంటాం మనం ఇలాంటి పొట్రూజన్స్ అనేటివి మనకు ఉంటాయి అదే విధంగా సెలవరీ గ్లాండ్స్ ఉన్నాయి అదే విధంగా ఇది మజిల్ తో ఏర్పడి ఉంటుంది మన టంగ్ దీనికి మన టంగ్ కి డెడ్ ఆపోజిట్ గా దీనిలో ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుంది చూడండి నాన్ మజిల్ ఇది మజిల్ తో ఏర్పడదు ఇది మజిల్ తో ఏర్పడదు గ్లాండ్స్ ఏవి అటాచ్ అయి ఉండవు అదే విధంగా దీని లోపల సెలవరీ గ్లాన్స్ లో నాన్ మజిల్ గా ఏర్పడి ఉంది పొట్రూషన్స్ ఆబ్సెంట్ పొట్రూషన్స్ అంటే చిన్న చిన్న పైకి వచ్చిన చిన్న చిన్న ఏమంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా పైకి వచ్చింది అనుకోండి దీన్ని పొట్రూజన్ అంటారు చొచ్చుకొని వచ్చే ఒక సెగ్మెంట్ పొట్రూజన్స్ అనేటివి ఆబ్సెంట్ ఇది మౌత్ కు సంబంధించిన విషయం అంటే ఇది టీత్స్ ఉంటాయి తర్వాత బకల్ క్యావిటీ లోపల ఏముంది ఈ యొక్క టంగ్ అనేది ఉంది ఇది దీని గురించి రాసిన ఒక నాలుగైదు ఇంపార్టెంట్ పాయింట్స్ తర్వాత కమింగ్ టు ది ఫారింక్స్ ఇప్పుడు చూడండి మౌత్ తర్వాత బకల్ క్యాట్ అయిపోయిన తర్వాత వచ్చేది ఫారింక్స్ ఇప్పుడు ఈ ఫారింక్స్ అనేది మజిల్ తో ఏర్పడింది ఫారింక్స్ అనేది మజిల్ తో ఏర్పడి ఉంటుంది ఈ మజిల్ తో ఏర్పడిన ఈ ఫారింక్స్ లోపల ఏముంటాయంటే ముఖ్యంగా మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది మ్యూకస్ మెంబ్రేన్ మ్యూకస్ అంటే ఏంటంటే ఒక జెల్ ని ప్రొడ్యూస్ చేసే మెంబ్రేన్ అంటారు ఒక సెల్ లేయర్ అనేది ఫారింక్స్ లో ఉండి దాని నుండి మ్యూకస్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఇది ఫారింక్స్ సంబంధించింది అట్ ద సేమ్ టైం చూడండి ఈ ఫారింక్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫారింక్స్ లోకి గిల్స్ ఓపెన్ అవుతాయి ఈ ఫారింక్స్ లోకి నేను ఇక్కడ గీసినాను కదా గిల్స్ యాక్చువల్ గా ఈ ఆర్గనైజ్ ఇట్లా ఉంటుంది ఓకే మనం ఇట్లా తీసుకోవచ్చు ఇది యాక్చువల్ అవుట్ సైడ్ చూస్తే మనం ఈ చేపకు ఇక్కడ కదా మనం చూసామంటే ఇక్కడ గిల్స్ ఉంటాయి ఇట్లా ఈ గిల్స్ అన్ని కూడా దేనిలోకి ఓపెన్ అవుతున్నాయంటే ఈ ఫారింక్స్ లోకి ఓపెన్ అవుతాయి మరి గిల్స్ యొక్క పని ఏంటి అంటే బయట సైడ్ ఉన్న వాటర్ లో కరిగిన ఆక్సిజన్ ని లోపలికి తీసుకోవడానికి గిల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అయితే ఇక్కడ
ఇప్పుడు చూడండి ఇక్కడ 1 2 3 4 5 ఫైవ్ గిల్స్ ఉన్నాయి, ఇట్ సైడ్ ఫైవ్ గిల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ దీంట్లో ఒకటి రుడిమెంట్ గా ఉన్న ఒక గిల్ అనేది ఉంటుంది. అంటే ఆ గిల్ కంప్లీట్ గా ఏర్పడి ఉండదు, ఇన్కంప్లీట్ గా ఏర్పడిన గిల్ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేస్తే 6 గిల్స్ ఇక్కడ, 6 గిల్స్ ఇక్కడ, ఈ రెండు కూడా దేనిలోకి ఓపెన్ అవుతున్నాయి, ఇట్లా దీనిలోకి ఓపెన్ అయిపోతాయి. ఓకే, ప్యానిక్స్ లోకి ఓపెన్ అవుతుంది. ఇది ప్యానిక్స్ యొక్క ఇంపార్టెన్స్. ఓన్లీ 2 to 3 పాయింట్స్ రాయాల్సింది. ప్యానిక్స్ తర్వాత కమింగ్ టు ద ఈసోఫాగస్. ఈసోఫాగస్ చూడండి, ప్యానిక్స్ మౌత్ ద్వారా ఫుడ్ అనేది ప్యానిక్స్ లోకి వచ్చింది. ప్యానిక్స్ నుండి దేనిలోకి వస్తుంది అంటే ఈసోఫాగస్ లోకి వస్తుంది. ఈసోఫాగస్ అనేది కూడా మజిల్ తో ఫామ్ అయి ఉంటుంది. దీంట్లో కూడా మ్యూకస్ లేయర్ ఉంటుంది. దీనిలో కూడా ఏముంటుంది, మ్యూకస్ లేయర్ ఉంటుంది. మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యూకస్ అంటే ఒక జెల్. ఓకే, ఈ మ్యూకస్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ మజిల్ లేయర్ ఉంటుంది. ఈ మజిల్ లేయర్స్ అంటే ఫోల్డింగ్ జరిగి ఉంటాయి. నార్మల్ గా ఫోల్డింగ్, ఒక మజిల్ అనేది నార్మల్ గా స్ట్రైట్ గా లేకుండా ఫోల్డింగ్ 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 గా కలిగి ఉంటుంది. అలాంటి ఫోల్డింగ్ ఏ విధంగా ఉంటాయంటే లాంగిట్యూడినల్ ఫోల్డింగ్స్, అంటే పై నుంచి కిందికి ఫోల్డింగ్స్ అనేది, స్ట్రైటెడ్ ఫోల్డింగ్స్ పై నుంచి కిందికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండకుండా ఇట్లా ఫోల్డ్ అయి ఉంటుంది, ఇట్లా ఫోల్డ్ అయి ఉంటుంది, ఇట్లా ఫోల్డ్ అయి ఉంటుంది, ఇట్లా ఫోల్డ్ అయి ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ ఫోల్డింగ్స్ కలిగిన ఈసోఫాగస్ అనేది ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈసోఫాగస్ కి తర్వాత ఈసోఫాగస్ నుండి ఫుడ్ దేనిలోకి పోతుంది, స్టమక్ లోకి పోతుంది. దానిలో ముఖ్యంగా కార్డియాక్ స్టమక్ లోకి పోతుంది. ఈసోఫాగస్ నుండి ఫుడ్ స్టమక్ లోకి వచ్చిన తర్వాత అగైన్ స్టమక్ నుండి ఫుడ్ రివర్స్ పోకుండా ఇక్కడ ఒక ఏముంటుంది అంటే వాల్వ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఈసోఫాగస్ వాల్వ్ అంటారు. ఈసోఫాగస్ వాల్వ్, ఈసోఫాగస్ వాల్వ్ అంటే ఇక్కడ ఏంటి, ఈసోఫాగస్ వాల్వ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే పై నుండి ఈసోఫాగస్ నుండి స్టమక్ లో ఫుడ్ వచ్చిన తర్వాత అది మళ్ళీ రిటర్న్ పోకుండా ఈ వాల్వ్ అనేది కాపాడుతుంది. ఫుడ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాల్వ్ క్లోజ్ అవుతుంది. ఫుడ్ పై నుంచి కిందికి వస్తున్నప్పుడు వాల్వ్ ఓపెన్ అయ్యి కింద నుంచి మళ్ళీ పైకి పోకుండా వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది. అలా క్లోజ్ అవ్వడానికి ఈ యొక్క ఈసోఫాగస్ వాల్వ్ అనేది హెల్ప్ చేస్తుంది. దట్స్ ఇట్. కమింగ్ టు ది స్టమక్, ఈ స్టమక్ చూస్తే దీంట్లో కూడా లాంగిట్యూడినల్ స్ట్రైటెడ్ మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ అనేది ఫోల్డింగ్ జరుగుతాయి. సేమ్ ఇక్కడ ఎట్లుందో ఇక్కడ అట్లాగే ఉంటుంది. ఓకే, ఇది లార్జెస్ట్ పార్ట్. దీనిలో ఒక డైజెస్ట్ సిస్టమ్ లోపల మనం చూడడానికి ఎక్కువ లార్జ్ ఎన్లార్జ్ అయిన పార్ట్నే ఏమంటున్నారంటే ఈ యొక్క కార్డియాక్ స్టమక్ అనేసి అంటున్నారు. అగైన్ కార్డియాక్ స్టమక్, స్టమక్ అంటే రెండు వస్తాయి, కార్డియాక్ స్టమక్, పైలోరిక్ స్టమక్. మనం ఒకసారి చూస్తే ఇక్కడ నుంచి ఇది ఇట్లా ఉంది. ఇది చూడడానికి జే షేప్ లో కనబడుతుంది. మనకు ఎట్లా ఉంది, ఈ విధంగా జే షేప్ లో ఈ విధంగా మనకి కనబడుతుంది. కాబట్టి స్టమక్ ఏ విధంగా ఉంది, జే షేప్ లో ఉంది. లోపల లాంగిట్యూడినల్ ఆర్ స్ట్రైటెడ్ మజిల్స్ అనేటివి ఫోల్డింగ్ జరిగి ఉన్నాయి. ఇక్కడ స్టమక్ రెండుగా డివైడ్ అయింది, కార్డియాక్ స్టమక్, పైలోరిక్ స్టమక్. కార్డియాక్ స్టమక్ ఎన్లార్జ్ ఉంటుంది, పైలోరిక్ స్టమక్ చిన్నదిగా ఉంటుంది. కార్డియాక్ లో ఇట్లాగా ఉంటుంది, పైలోరిక్ లో కూడా ఇలాంటి స్ట్రక్చరే ఉంటుంది. కార్డియాక్ స్టమక్ యొక్క ఎండ్ భాగం లోపల ఇక్కడ బ్లైండ్ స్పాట్, బ్లైండ్ శాక్ ఒకటి క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, దీని ఫంక్షన్ ఇప్పటి వరకు తెలియదు, బట్ బ్లైండ్ శాక్ అనేది ఒకటి కార్డియాక్ స్టమక్ లో ఏముంది ఎండింగ్ లో ఒకటి క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఇది రుడిమెంట్ గా ఉంటుంది, అంటే ఏం పని చేయదు అనేసి ఇప్పటి వరకు ఉన్నారు. దాని యొక్క ఫంక్షన్ వేరేది ఏముందేమో ఫ్యూచర్ లో తెలుస్తుంది. అయితే ఇక్కడ నుంచి కార్డియాక్ స్టమక్ అనేది ఓకే దేనిలోకి ఓపెన్ అవుతుంది అంటే చూడండి, దీనిలోకి ఓపెన్ అవుతుంది. ఏది, పైలోరిక్ స్టమక్. కార్డియాక్ స్టమక్ పైలోరిక్ స్టమక్ లోకి ఓపెన్ అయ్యే దగ్గర మళ్ళీ ఒక వాల్వ్ ఉంటుంది, దాన్ని స్పింక్టర్ వాల్వ్ అంటారు. ఈ వాల్వ్స్ అన్ని ఏం చేస్తాయి అంటే ఇక్కడ నుంచి ఫుడ్ ఇక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇది రిటర్న్ పోకుండా, ఇక్కడ రిటర్న్ పోకుండా ఫుడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ పోకుండా కాపాడుతాయండి వాల్వ్స్ అన్ని కూడా. ఇక్కడ కూడా ఏమున్నాయి, వాల్వ్ ఉంది. ఇక్కడ నుంచి కిందకి వచ్చిన తర్వాత కింద నుంచి పైకి పోకుండా, ఇక్కడ నుంచి దీనిలోకి వచ్చిన తర్వాత దీని నుంచి దీనికి పోకుండా కాపాడుతుంది. దీన్ని ఏమంటున్నారంటే స్పింక్టర్ వాల్వ్ అంటున్నారు. ఈ స్పింక్టర్ వాల్వ్ ద్వారా ఫుడ్ అనేది కార్డియాక్ స్టమక్ నుండి దేనిలోకి వెళ్తుంది అంటే పైలోరిక్ స్టమక్ లోకి వెళ్తుంది. ఈ కార్డియాక్ స్టమక్, పైలోరిక్ స్టమక్ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ని రిలీజ్ చేస్తాయి. ఒకటి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అదే విధంగా పెప్సిన్ అని ఒక ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏమి, ఈ యొక్క
స్టమక్ లో అది కార్డియాక్ కావచ్చు పైలోరిక్ కావచ్చు ఈ రెండు కూడా ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయంటే HCL ని పెప్సిన్ అనే ఒక ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఇవి గుర్తుపెట్టుకోవాలి మెకానిజం లోపల ఇది ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే కార్డియాక్ నుండి పైలోరిక్ వచ్చి పైలోరిక్ నుండి మళ్ళీ దేనిలోకి వస్తుంది అంటే చూడండి బర్సా ఎంటెరియాలోకి వస్తుంది బర్సా ఎంటెరియా ఈ బర్సా ఎంటెరియా అనేది కొద్దిగా స్పెషల్ స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ లోకి లివర్ ఓపెన్ అవుతుంది లివర్ నుండి వచ్చే బైల్ డక్ట్ అంటారు గ్లాండ్స్ చెప్తున్నప్పుడు చెప్తాను ఎక్కడ ఉంటాయి అప్పుడు లివర్ నుండి వచ్చే బైల్ డక్ట్ ఓపెన్ అవుతుంది అదేవిధంగా ప్యాంక్రియాస్ నుండి వచ్చే ప్యాంక్రియాటిక్ డక్ట్ ఓపెన్ అవుతుంది ఓకే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒకసారి చూడాలి బర్సా ఎంటెరియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫుడ్ అనేది పైలోరిక్ స్టమక్ నుండి బర్సా ఎంటెరియాలోకి వస్తుంది ఈ బర్సా ఎంటెరియాలోకి వచ్చిన ఫుడ్ కి బైల్ డక్ట్ నుండి వచ్చే బైల్స్ ప్యాంక్రియాటిక్ డక్ట్ నుంచి వచ్చే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ రెండు యాడ్ అవుతాయి మరి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మెకానిజం లో చెప్తాను ఇప్పుడు దీని యొక్క ఫంక్షన్ ఇది తర్వాత ఇక్కడ నుండి ఫుడ్ దేనిలోకి వస్తుంది అంటే ఇంటెస్టైన్ లోకి వస్తుంది ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ అంటారు ఓకే ఈ స్మాల్ ఇంటెస్టైన్ యాక్చువల్ ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ ఇది ఈ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ లో కూడా వాల్వ్స్ ఉంటాయి ఆ వాల్వ్స్ ఏంటి అంటే స్పైరల్ షేప్ లో ఉంటుంది యాక్చువల్ గా చూడండి ఇది యాక్చువల్ గా దాని యొక్క దీని యొక్క స్ట్రక్చర్ ని నేను ఇక్కడ గీస్తాను దీని లోపల ఏ విధంగా ఉంటాయంటే వాల్వ్స్ ఉంటాయి ఒకసారి చూడండి ఈ విధమైన వాల్వ్స్ ఉంటాయి ఇది మళ్ళీ దీనికి కనెక్ట్ అవుతుంది ఇది దీనికి ఇట్లా ఉంటుంది మళ్ళీ దీనికి కనెక్ట్ అవుతుంది ఇది ఇట్లా ఉంటుంది ఇది దీనికి కనెక్ట్ అవుతుంది ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా కనెక్ట్ అయ్యేసి ఇట్లా ఉంటుంది సో మనం ఒకసారి కానీ అబ్జర్వ్ చేసామంటే ఇవన్నీ కూడా వాల్వ్స్ స్పైరల్ షేప్ లో ఉంటుంది చూడడానికి చూడడానికి స్ప్రింగ్ లాగా కనబడుతూ ఉంటుంది ఆ యొక్క ఇంటెస్టైన్ యొక్క ఇన్నర్ సైడ్ ఇంటెస్టైన్ యొక్క ఇన్నర్ సైడ్ వాల్వ్స్ అనేటివి ఉంటాయి ఒకటి రెండు మూడు ఇట్లా డిఫరెంట్ వాల్వ్స్ అనేటివి ఉంటాయి వాల్వ్స్ ఉన్నాయంటే ఏంటి ఫుడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ మళ్ళీ ఎనికి పోకుండా చేస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఫుడ్ ఇక్కడికి వస్తే మళ్ళీ ఎనికి పోకుండా చేస్తుంది ఓకే ఇక్కడ ఈ ఇంటెస్టైన్ యొక్క ఈ వాల్వ్స్ ఉండడాన్ని ఓకే ఈ వాల్వ్స్ ఉండడాన్ని ఏమంటున్నారు అంటే ఈ వాల్వ్స్ అంటున్నారు వీటిని ఈ వాల్వ్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ ని లాంగ్ టైం ఉండేటట్లు చేస్తాయి రెండోది ఏంటంటే అబ్జార్ప్షన్ లోపల ఇన్వాల్వ్ అవుతాయి ఫుడ్ అబ్జార్ప్షన్ లోపల ఇన్వాల్వ్ అవుతున్నాయి బై ఇంక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి అంటే యాక్చువల్ గా మనం ఏదైనా ఒక దారాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ చిన్న దారాన్ని ఒక 10 మీటర్స్ ఉంది అనుకుందాం ఈ విధంగా ఈ స్పేస్ నుండి ఇక్కడికి ఆక్యుపై చేస్తుంది దీని యొక్క సర్ఫేస్ ఏరియా 10 మీటర్స్ కానీ ఇదే స్పేస్ లోపల 100 మీటర్స్ కనుక మనం పెట్టాలి అంటే అప్పుడు ఏం చేస్తాం అంటే 100 మీటర్స్ తీసుకునేసేసి ఈ విధంగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేస్తాం ఈ చిన్న చిన్న ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ ఈ ఏరియా 10 మీటర్సే కానీ ఈ యొక్క సర్ఫేస్ ఏరియా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అట్లా 3 సైడ్స్ కూడా సర్ఫేస్ ఏరియా క్రియేట్ అవుతుంది ఈ విధంగా సర్ఫేస్ ఏరియా క్రియేట్ అవడం వల్ల ఇంతే స్పేస్ లోపల 100 మీటర్స్ అనేటివి స్పేస్ ని క్రియేట్ చేస్తుంది ఇవి ఏం చేస్తాయంటే అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియన్స్ లోపల ఇన్వాల్వ్ అవుతాయి చూడండి మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఇంకా ఫుడ్ అనేది ఈ విధంగా ఉన్న తర్వాత ఓకే దీన్ని ఏమంటారంటే వాల్వ్స్ ని స్క్రోల్ వాల్వ్స్ అంటారు యాక్చువల్లీ స్క్రోల్ వాల్వ్స్ ఈ స్క్రోల్ వాల్వ్స్ ఉండడం వల్ల తర్వాత ఫుడ్ లాంగ్ టైమ్ అక్కడే ఉంటుంది ఇది స్క్రోల్ వాల్వ్స్ వల్ల అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది అంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది యాక్చువల్గా ఇక్కడ ఇది మజిల్ యాక్చువల్గా స్ట్రేట్ గా ఉండకుండా ఏమవుతుంది అంటే ఫోల్డింగ్ స్పైరల్ గా తిరిగి ఉంటుంది దానివల్ల ఏంటి అంటే ఫుడ్ ఈ స్పైరల్ ఎట్లయితే పోతుందో అట్లా పోతూ ఉన్నప్పుడు ఎక్కువసేపు స్టమక్ లోపల ఈ యొక్క ఇంటెస్టైన్ లోపల ఉండడం ఆ ఇంటెస్టైన్ లో నుండి ఎక్కువ అబ్జార్ప్షన్ జరగడం ఇంటెస్టైన్ యొక్క ఫంక్షన్ మేజర్ ఫంక్షన్ ఏంటి డైజెస్ట్ అయిన ఫుడ్ యొక్క అబ్జార్ప్షన్ జరగడం డైజెషన్ ప్రాసెస్ చెప్తాను గ్లాస్ చెప్పినప్పుడు అప్పుడు మీకు క్లియర్ అర్థం ఇప్పుడు ఫుడ్ అనేది ఇక్కడికి వచ్చేసింది డైజెషన్ ఫుడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జార్ప్షన్ అయిపోయిన తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ రెక్టంలోకి పోతుంది ఇక్కడ
లార్జ్ ఇంటెస్టైన్ అంటారు. రెక్టంలో ఒక పార్ట్, మన బాడీలో అయితే రెక్టంలో ఎండ్ పార్ట్, లార్జ్ ఇంటెస్టైన్ ఎండ్ పార్ట్ రెక్టం అంటారు. ఇక్కడ రెక్టం అనేది లార్జ్ ఇంటెస్టైన్ యొక్క పార్ట్, కొత్త పార్టే ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ లాగా ఎన్లార్జ్ అయ్యి పెద్దగా లాంగ్ గా ఉండదు. ఇంకా ఈ రెక్టం అనేది ఫైనల్ గా యానస్ ద్వారా క్లోకాలోకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లోకా ఏంటి అంటే, ఇప్పుడు చూడండి దీనికి ఒకటే హోల్ ఉంటుంది. ఈ హోల్ ద్వారానే యూరిన్ పాస్ చేస్తుంది, ఇదే హోల్ ద్వారా ఎక్స్క్రిట్ అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ పంపిస్తుంది, ఇదే హోల్ ద్వారా సెక్సువల్ కాంటాక్ట్ జరుగుతుంది. అంటే క్లోకా అంటే ఎక్కడ వచ్చినా కూడా దాని అర్థం ఏంటి, రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది, ఎక్స్క్రిషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది, డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ మూడు కూడా ఒకే హోల్ లోకి ఓపెన్ అవుతాయి, దాన్నే క్లోకా అంటారు. ఇది యాక్చువల్ గా ఎలిమెంటరీ కెనాల్, ఎలిమెంటరీ కెనాల్ యొక్క ఎక్స్ప్లెనేషన్, ఏమేమి రాయాలి, ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది. ఓకే, ఇప్పుడు గ్లాండ్స్ ఏమున్నాయి చూద్దాం. గ్లాండ్స్ ఏమున్నాయి, ఆ గ్లాండ్స్ ఏం సెక్రెట్ చేస్తున్నాయి, తర్వాత డైజెషన్ ఏ విధంగా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే,